ఫ్రెండ్స్, ఔటర్ రింగ్ రోడ్లో రెగ్యులర్గా ఎక్కువగా డ్రైవింగ్ చేస్తున్న వారు ఖచ్చితంగా ఇది పాటించండి. సో చూడండి, నేను ఇక్కడ 120 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. సో ఫస్ట్ లైన్లో డ్రైవింగ్ చేస్తున్నాను. ఫస్ట్ లైన్ వచ్చేసి 120 స్పీడ్, సెకండ్ లైన్ కూడా 120 స్పీడ్, థర్డ్ లైన్ 100, ఇక ఫోర్త్ లైను ఇంకా స్లోగా వెళ్ళే వెహికల్స్, 60, 70, 80 లోపు ఉన్న వెహికల్స్ ఆ లాస్ట్ లైన్లో డ్రైవింగ్ అయితే చేయాలి. మనం ఎక్కడైతే స్పీడ్ లాక్ చేస్తామో అదే స్పీడ్లో మనకైతే స్పీడ్ అనేది ఎక్కువగా వెళ్ళదు, తక్కువగా వెళ్ళదు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఔటర్ రింగ్లో డ్రైవింగ్ చేసినట్టయితే క్రూజ్ కంట్రోల్ని ఖచ్చితంగా వాడండి. సో ఇక్కడ నేనైతే క్రూజ్ కంట్రోల్ అనేది యాక్టివేట్ చేశాను. ఫస్ట్ లైన్లో 120 స్పీడ్ అయితే వచ్చిన తర్వాతకి నేను ఇక్కడ సింపుల్గా క్రూజ్ కంట్రోల్ అనేది సెట్ చేశాను. సో ఇలా సెట్ చేసినప్పుడు మనకైతే వెహికల్ అనేది 120 అంటే 120 కరెక్ట్గా ముళ్ళు చూడండి, ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి, 120 కంటే ఒక్క పాయింట్ ఎక్కువ వెళ్తలేదు, తక్కువ వెళ్తలేదు. సో ఈ విధంగా మనం వాడటం అనేది కరెక్ట్ పద్ధతి, ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్లో 120 స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళినట్టయితే ఫైన్ వస్తుంది. చూడండి, ఇక్కడ కిందకి నేను యాక్సిలేటర్ అయితే అసలు ఇస్తలేను, కాల్ సింపుల్గా పక్కకు పెట్టేసుకున్నాను. అయినా కూడా మనకు స్పీడ్ అనేది 120 మించకుండా, 120 లోపు రాకుండా ఒకటే స్పీడ్లో మనమైతే డ్రైవింగ్ అయితే చేస్తున్నాము. సో ఈ విధంగా వాడటం వల్ల మనకైతే ఔటర్ రింగ్ రోడ్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనకైతే ఫైన్ రాకుండా ఉంటుంది. 120 స్పీడ్ కంటే ఎక్కువగా వెళ్ళిన వెహికల్స్కి ఫైన్ అయితే వస్తుంది. ఫైన్ కూడా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్, ఒక 1200 నుంచి 2000 వరకు ఫైన్ అయితే వేస్తారు. సో మనకు స్పీడ్ గన్స్ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి, మధ్య మధ్యలో పోలీసు వాళ్ళకి స్పీడ్ గన్తో క్యాప్చర్ అయితే చేస్తారు బండి వెహికల్స్ని. ఇలా ఈ క్రూజ్ కంట్రోల్ కాకుండా మనం మాన్యువల్గా యాక్సిలరేటర్ ఇస్తూ వెళ్తున్నట్టయితే మనకు తెలియకుండానే మన స్పీడ్ అనేది ఒక్కొక్క దగ్గర ఎక్కువగా వెళ్ళిపోతుంది. సో ఎక్కువగా వెళ్ళిపోయినప్పుడు మనం చూసుకోలేదంటే మనకు ఫైన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఇక్కడ మీకు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్ అన్ని కార్లకి క్రూజ్ కంట్రోల్ అయితే ఇస్తున్నారు. సో క్రూజ్ కంట్రోల్ ఏ విధంగా వాడాలి అనే దాని గురించి క్లియర్గా నేను 2 వీడియోస్ చేశాను, మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి, మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ క్రూజ్ కంట్రోల్ వాడడం వల్ల మన కారు యొక్క మైలేజ్ కన్నా ఎక్కువగా పెరుగుతుంది. సో ఇక్కడ నేను 120 స్పీడ్కి లాక్ చేశాను, కానీ మీరు 100 స్పీడ్లో చేసుకోవచ్చు, 90 స్పీడ్లో చేసుకోవచ్చు, 80, 60, మీరు ఎక్కడ లాక్ చేస్తారో అక్కడ మనకైతే అదే స్పీడ్లో అయితే వెళ్తుంది. సో ఖచ్చితంగా డ్రైవింగ్ చేసినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అన్నీ పాటించాలి. ఎల్లప్పుడూ లైన్స్ మారే ముందు సైడ్ మీరు చూస్తూ ఇండికేటర్స్ ఆన్ చేస్తూ ఇలా అన్ని రూల్స్ పాటిస్తూ మీరైతే డ్రైవింగ్ అయితే చేయొచ్చు. రోడ్డు ఖాళీగా ఉంది అని మీరైతే స్పీడ్ అయితే ఎక్కువ వెళ్ళొద్దు, నిదానమే ప్రధానం. రోడ్డు పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ డ్రైవింగ్ అయితే చేయాలి. సో ఈ విధంగా మీరు చేయడం వల్ల చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది.